చంద్రబాబు నాయుడు నగరి టీడీపీ సీటు ఎవరికి ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ఆప్షన్కి వచ్చినప్పుడు మిమ్మల్ని మీ తల్లిగారిని మీ తమ్ముడిని ముగ్గురిని కలిసి రాండి అని చెప్పినప్పుడు ఎందుకు మీ ముగ్గురి మధ్య ఏకాభిప్రాయ సాధన కాలేదు? ఏమండి, అది బాబు గారి మధ్యలో ఏం జరిగిందనేది ఇంటర్నల్ ఇష్యూ. సో నాకంత లెవరేజ్ ఉందని అంత డిస్క్లోజ్ దాని మీద అంత మాట్లాడడం కూడా నాకు ఓట్ తీసుకోవడం చెప్పడం కూడా నాకు అంత ఈ ఫ్రీడమ్ ఉందని కూడా అనుకోవడం లే. ఇంకోటి గాలి కుటుంబంలో ఉండే అనైక్యత రోజాకు లాభించదు అంటారా? అనైక్యతని మీరు అంటున్నారు, మేము కలుసుకుంటామని మేము అంటున్నాం. ఎలా కలుసుకుంటారు? కలుసుకుంటాం టైం అన్నీ ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఎవ్రీథింగ్ హ్యాజ్ అన్ ఎండ్. ఇప్పుడు మేము కుటుంబమే కలుసుకున్నప్పుడు ఇంకెవరు కలుసుకుంటారండి? ఈ పర్సనల్కి వచ్చాను చెప్తే ఆన్సర్ చెప్పవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. అసలు గాలి కుటుంబంలో అనైక్యత ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇంకా ఏ కుటుంబంలో సమస్యలు ఉండవండి, మొగుడు బిడ్డల మధ్యలో సమస్యలు ఉండవా, లేకపోతే ఇలాంటిది మామూలు. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది ప్రతి కుటుంబంలో ప్రతి సహజం. అది ఇవాళ ఏమైందంటే మా కుటుంబం ఒకటేసారి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ముందు పెట్టారు. అంతే తప్పితే మీ ఇంట్లో కుటుంబం మీ సమస్యలు లేవు, లేకపోతే రాజుగారి కుటుంబంలో సమస్యలు లేవు అంటే నేను నమ్మను. అలకలు మనస్పర్ధలు ఉండొచ్చు, ఒకరి రాజకీయ జీవితాన్ని ఇంకొక ధ్వంసం చేసే విధంగా ఉండవు కదా చాలా చోట్ల. ఇక్కడ మీరు అంటున్నారు ధ్వంసం అని, నా తెలిసి ధ్వంసం అని దూరం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రయత్నాల్లో ఉన్నా. భానుప్రకాష్ టికెట్ ఇస్తే నాకు చిన్న కొడుకు నా పెద్ద కొడుకు టికెట్ ఇస్తే నేను టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పి మీ తల్లిగారు అనడము ఆమె ఆవేదనలో వచ్చే మాటలు కావా? ఒక విషయం అండి, ఆమె ఎక్కడ అనలేదు, ఇది ఎక్కడ అనలేదు. మీరు అనవసరంగా ఆమె నోట్లో మాటలు పెట్టబాకండి, అది చాలా తప్పది. ఓకే, చాలా తప్పది. అంటే మీ ముగ్గురు కలిసి ఉన్నారు? అసలు మేము కలిసి ఉన్నామో లేదని తర్వాత విషయం. యు ఆర్ క్రియేటింగ్ న్యూస్ వెన్ దేర్ ఇస్ నో న్యూస్. అంటే ఒకటి, దట్ ఈస్ వెరీ రాంగ్. భావన గారు, బయట ప్రచారం జరుగుతూ ఉంది, అది నిజం ఉండొచ్చు నిజం కాకపోయి ఉండొచ్చు. ప్రచారం అనేది సమాజంలో ఉన్నాం కాబట్టి రకరకాలు జరుగుతుంది. పొలిటికల్ సెలబ్రిటీస్ మీద ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మీరు అంతా ఎగ్జాక్ట్ జనం మిమ్మల్ని క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మేమే ఇప్పుడు మామూలు భానుప్రకాష్కి గాలి ముద్దుకృష్ణం తనయుడు గాలి భానుప్రకాష్కి తేడా ఉంది, అవునా కదా? మీ గురించి మాట్లాడుకుంటారు కానీ జవాబు తెచ్చుకోవాల్సింది కదా. ఇప్పుడు ఒక మీకు ఇంకో ప్రశ్న ఇస్తాను. ప్లీజ్, తండ్రి పార్థివ దేహం దగ్గర మీ ఇద్దరి మధ్య కుమిలోటలు వచ్చింది వాస్తవం కదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసి లేకపోతే గొడవ లేకుండా సయోధ్య కుదిరించింది మాత్రం వాస్తవం కూడా కాదంటారా? ఇది మీరు నాకు ఇప్పుడు న్యూస్ చెప్తున్నారు, ఇది వాస్తవం కాదు, ఇది న్యూస్ చెప్తున్నారు. అసలు నాకే వింతగా ఉంది ఏంటంటే, అసలు నిజం చెప్పాలంటే ఆ రోజు అసలు మా మైండ్ బ్లాక్ అయిపోయి అసలు కన్ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. అసలు నిజం చెప్పాలంటే ఆ రోజు ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అసలు అంటే మాటలు కూడా రావడం లేదు, ఎట్లా చెప్పాలి కూడా. అసలు అసలు పాలిటిక్స్ కానీ అసలు నెక్స్ట్ స్టేజ్ అనేది అలాంటి ఆలోచన విధానం కూడా దిస్ లేవు. అసలుకి దానికి కూడా ఇలాంటివి చెప్తే ఇంక నేను మనం ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. ఇంకా ఇప్పుడు మా నాన్నకన్నా ఈ రాజకీయం గొప్పది కాదు, ఇది ఉంటే ఉంది పోతే పోయింది. మా నాన్న నాకు దేవుడు, ఆయనకి దేవుడు. ఆయన ముందు పెట్టుకొని నాట్ రైట్. ఈవెన్ టు కంకాగ్నైట్ సంథింగ్ లైక్ దట్ ఈస్ నాట్ రైట్. ఇది అంటే దేనికన్నా ఒక ఇది ఉంటుంది, ఇది మరీ విలోద బెల్ట్ది. అంటే ఏం లేకుండానే అలాంటి పుకాలు వస్తున్నాయి అంటున్నారా? నిజంగా చెప్పాలంటే బాబు గారు మమ్మల్ని పక్కకు తీసుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుని కామ కూర్చో అన్నాం. నాకు వ్యక్తిగతంగా కూడా గాలి ముద్దుకృష్ణం గారు తెలుసు బాగా. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాఖలో ఎక్కడో చిన్న అవినీతి జరిగిందంటే ఆయన ఆ పదవికి మంత్రి పదవికి జస్ట్ తృణప్రాయంగా తొలగించిన నిజాయితీ పరుడైన నాయకుడు మీ తండ్రి గారు. ఆయన పరమ బధించిన తర్వాత ఆయన మంచి గురించి చర్చ జరగాల్సిన చర్చ అలా జరగకుండా ఆ కుటుంబంలో ఉండే అనైక్యత గురించి బయట చర్చ జరగడము బాధాకరంగా అనిపించట్లేదా ఒక కుటుంబ సభ్యుడిగా మీకు? నిజంగా చెప్పండి, రోజు దాని గురించి బాధపడుతూనే ఉన్నాం. మీరు చెప్పారు ఇప్పుడు మా నాన్నది ఎవరో పేపర్ లీక్ చేస్తే ఈయన నైతిక బాధ్యత తీసుకొని రిజైన్ చేశారు. అది నాకు తెలిసి భారతదేశ హిస్టరీలో ఒక స్టేట్లో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఒక పేపర్ లీక్ అయిందని చెప్పి రిజైన్ చేసిన వ్యక్తి ఆయన. ఇంకా పబ్లిక్ డొమైన్లో ఆయన ఉన్నారు, 35 ఇయర్స్ రాజకీయం చేశారు. ఇవాళకి కూడా
ఆయన ఎవరి దగ్గర నా చేయి చాచారని చెప్పి ఒకరిని చూపించినా నేను పక్క జరుపుకుంటా. బట్ ఆయన పరమపతించిన తర్వాత వాళ్ళ కొడుకుల మధ్య సఖ్యత లేదు, టికెట్ల విషయంలో గొడవలు వస్తున్నాయి అని అంటే తమ్ముడు అంటే అన్నకు పడ్డం లేదు అని ఇలాంటి మధ్య జరుగుతుందంటారా ఇవన్నీ? అంటే ఏమీ లేదని చెప్పి పూర్తిగా అన్నా కూడా ఏమి లేదు. ఇప్పుడు అన్నయ్య అయినాక ఏదో ఉండే ఉంటుంది. దానికి తోడేమైంది అంటే అదర్ క్యారెక్టర్స్, అదర్ ఎలిమెంట్స్ వచ్చి దీన్ని గ్యాప్ పెంచినాయి. అదర్ ఎలిమెంట్ అంటే పొలిటికల్ లీడర్స్? పొలిటికల్ సరే, ఇంకా వాళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడు మన నేమ్ చేయడం కూడా కరెక్ట్గా ఉండదు. దీన్ని క్లోజ్ చేయాలి ఈ ప్రచారాన్ని. బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ ఒకటండి. ప్రతి దానికి జవాబు ఇస్తే కూడా ఆ జవాబు నుంచి కూడా ఇంకొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటారు జనాలకు, వాళ్ళు సాటిస్ఫాక్షన్ రాదు. బట్ మీ తమ్ముడికి ఒక బలమైన రాజకీయ కుటుంబంలో వచ్చి పెళ్లి చేయడమే మీలో ఉండే అసహనానికి కారణమని అంటారు, అది వాస్తవం? నాకేంటన్న అసహనం, ఐఎమ్ హ్యాపీ ఫర్ హెమ్, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హెమ్. ఇంకా ఐ విష్ దెమ్ వెల్. ఇంకా ఆయన ఏమైనా మంచి హోదాలో ఉండాలని ఇప్పుడు కూడా నేను కోరుకుంటా ఒక అన్నగా. ఐ విష్ హెమ్ వెల్. నేను ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఆ సమాజంలో అందరూ ఇప్పుడు చాలామంది కష్టపడతారు, దాంట్లో నా మావాడు కూడా పైన ఉండాలని కోరుకుంటా నేను. ఈ గొడవలు వచ్చిన తర్వాత మీ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్ కూర్చొని ఇది దీనికి ఒక పరిష్కారం, మన ఇద్దరి మీద గొడవ పెట్టుకుంటే వేరే వాళ్ళు టికెట్ పోయే అవకాశం ఉంది అని మాట్లాడుకోలేదా అన్నప్పుడు సీఎం ఆరోగ్యకర పరిస్థితి ఉందంటారా? సీఎం గారికి మేము ముగ్గురం పోయి చెప్పడం జరిగింది. మా ముగ్గురులో ఎవరికి ఇచ్చినా మేము కలిసి చేసుకుంటామని సీఎం గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా సరే అన్నారు.